ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు అయితే ఏం కూర చేస్తున్నానో తెలుసా? నువ్వు పప్పు పిండితో మునగాకు తాలింపు వేస్తున్నానండి. మునగ కూర ఎలా వండుకున్న ఆరోగ్యం కదా, మరి దానికి కాంబినేషన్ అయితే చారు. చారు తాలింపు అయితే చేస్తుందండి. చారు అయితే సగం నీళ్ళు పోసుకున్నానా, ఒక 4 కప్పులు నీళ్ళు పోసుకుని ఒక నిమ్మకాయ చెక్కంత చింతపండు వేసి కొంచెం బెల్లం వేసానా, కొంచెం పసుపు వేసానా, మరి వేడపుడుపు వేసానండి. అంతే, దాంట్లో మాత్రం తాలింపు మెంతులు వేసి తాలింపు వేస్తానండి. చాలా బాగుంటుంది చారు. ఎందుకు అంటున్నాను అంటే చాలా బాగుంటుంది అని, మెంతులు వేసిన చారు బాగుంటుందే కాదండి, రుచే కాదు, మంచి స్మెల్లే కాదు, గొప్ప ఆరోగ్యం. ఈ పోపు అయితే చారులో వేసేసుకుందాం. బొయ్యి పనకుండా ఉండాలి అంటే మనం పోపు వేసిన గిన్నెలో తిరగబోత పోయకుండా వండిన గిన్నెలోనే తాలింపు వేసేస్తే, మరి పిల్లలు అయ్యేమన్నారనుకోండి, గోట రాకుండా ఉండాలి అంటే పోపు అయితే మనం వండిన కర్రీ కానీ చారు కానీ సాంబార్ కానీ అందులో వేసేయాలి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు ఇలా వేస్తే ఆ నీళ్ళు మనం అలా చారులో వేయడం వల్ల ఇది కడుపు సలవంట, అమ్మ చెప్పేది. అందుకే నేను చేస్తూ ఉంటాను, తెలియని వారు చేసుకుంటారని మీకు కూడా నేను చెబుతూ ఉంటాను. ఇప్పుడైతే మునగాకు తీసుకొచ్చారండి మా వారు. చక్కగా ఏం చేశాను అంటే మరి దూసేసానండి, కొంచెం మరీ పురుగు అయ్యి ఉంటుంది, ఆ కూర అనగానే పురుగులు ఉంటాయి చూసుకోవాలి. దూసేసి కడిగేసి వడగడిగేసి చక్కగా కొద్దిగా నుంచొక్కేసేసి వేయించేసానా. ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టడం వల్ల కొంచెం కొబ్బరి కూరలాగా వస్తుంది, పెద్దగా కాకుండా గరం గరం అని 2 మాటలు తిప్పుతాను వనరు. అదే నాకు తెలిసండి చెప్పడం. మీరు ఏమనుకుంటాను అనుకోండి, పెద్ద ఉన్న కదా, నాకు తెలిసినట్టే చెప్పేస్తాను, నచ్చినట్టే చూసేసేయండి. చక్కగా ఇదైతే మిక్సీ పెడతానండి. ఇప్పుడైతే కళాయి వీటెక్కింది, దీనికి సరిపడా నూనె కొద్దిగా వేసుకుంటున్నానండి. ఎందుకంటే నువ్వు పప్పు వేసి చేస్తాను కదా, అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను. కూర అయితే చాలా బాగుంటుందండి. అలానే నువ్వు పిండి, అదేనండి గానుగు పిండి అంటాము, నువ్వు మరి తెలగ పిండి అంటాము, నువ్వు పిండి అది కొనుక్కుని తెచ్చుకుంటాము, దాంతో వండుతాను. దానికన్నా ఇది బాగుంటుంది. ఎలాగనేది మీకు చేసి నేను చూపిస్తాను. నూనె అయితే మరి చక్కగా వేసాను కదా, ఇందులో పప్పుకి మరి సరిపడగా అంటే జీలకర్ర అనేది ఇలాంటి అట్లు దట్టంగా వేసుకోవాలండి, మన కఫం అనేది పట్టదు అనమాట. చక్కగా అలాగే కొంచెంగా నేను ఆవాలు కూడా వేస్తాను, కొంచెం టిలేండి 1/2 టీ స్పూను. చక్కగా అలానే ఎండుమిర్చి మాత్రం ముక్కలుగా మిల్లేసి వేస్తానా. ఈ ముక్కలు మరి ఆ కూరలో ఎంత బాగుంటాయో అంటే చాలా కరకల్లాడుతూ, అంటే కాసేపు మధ్యాహ్నం కొంచెం ముక్క మెత్తబడుతుంది, అయినా కమదనం పోదుసమండి. మా వారికి కానీ నాకు కానీ ఈ కూరలో వేసిన ఎండుమిర్చి అయితే మాత్రం చక్కగా తినడం చాలా ఇష్టం అండి. అవును, చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి గుడ్లు వేసేస్తానండి, ఇవి కూడా వేగాలి. అవి ఇలా చేసిన కూర మరి బేబీ పుట్టిన తర్వాత బాలింతరాలు పెడతారన్నమాట, దానివల్ల ఆవిడకి తగినంత వేడి అందుతుంది, తగినంత శక్తి వస్తుంది, బేబీకి పాలు పడతాయి, ఒళ్ళు అయితే గట్టి పడుతుంది. అంటే తెలగ పిండి మునగ కూర వల్ల మంచిది అనమాట. తెలగ పిండి చక్కగా ఒళ్ళుని గట్టిపరిచేస్తుంది అనమాట. తెలగ పిండి అంటే నువ్వుల పిండే. ఈ పోపు అయితే ఏగుతుంది కదా, ఇవి నువ్వులు, తెల్ల నువ్వులు ఎప్పుడు మా ఇంట్లో ఉంటాయండి ఇవి. అంటే చిమ్మలు అయ్యి చేస్తూ ఉంటాను, కూరల్లో కూడా చాలా అట్లలో వేస్తూ ఉంటాను, పచ్చడిలు కూడా చేసినప్పుడు నువ్వు పప్పు వేసి చేస్తూ ఉంటాను అనమాట. ఈ ఒక్కసారి కొంచెం వేయించానమాట. ఇవి అయితే నేను మిక్సీ పడతాను, కొంచెం అదేనండి పిండిలాగే పడతాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు పోపు వేగింది కదా, చక్కగా గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. చక్కగా మునగాకైతే నేను వేయించేసి అదే తెచ్చిన తర్వాత బాగా చేసేసి కడిగేసి మరి నీళ్ళని వాడిన తర్వాత కొద్దిగా నూనేసి వేయించేసాను కదా, ఇలా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టడం వల్ల ఇలా కొబ్బరి కూరలాగా ఉంటుంది, లేకపోతే మునగాకు ఏంటంటే వేయించేటప్పటికి ఉండొండలా కట్టేస్తుందండి. అవును, ఇప్పుడైతే ఈ నువ్వులు కూడా ఇదే గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడైతే చక్కగా మిక్సీ పట్టేసానండి. ఇది నువ్వుల పిండి, మనకి నూనె తీసేసిన తర్వాత వస్తుందండి, అమ్ముతారు తెచ్చుకుంటాం, అది వండుకుంటాం, చాలా బాగుంటుంది. అలానే మరి చెప్పాను కదా బాలింతరాలు బాగుంటుందని, అది తప్పనిసరిగా డెలివరీ అయినప్పుడు స్నానం చేయించిన తర్వాత, మరి బాలింతరాలు తలకు స్నానం చేసినప్పుడల్లా కూడా ఆ పిండితో కూర ఉండే పెట్టాలి, వేడి బాగా అందుకుంటుందని, బయట పాలు పడతాయని. తలకు స్నానం చేసినప్పుడు అలా వండుతారన్నమాట. కానీ ఇలాగా నువ్వులతో చేసి పిండిని వండుతున్నాను కూర, చూశారు ఎలా ఉంటుందో తెలుసా అండి, అమృతం వల్లే ఉంటుందండి. చెప్పాను అనుకోండి, చెప్పడం కోసం చేస్తాను అనుకుంటారేమో కూడా,
అయినా నాకు పర్వాలేదండి, నేను చేసేది మాత్రమే చెబుతాను, ఉన్నది మాత్రమే చెబుతాను. ఈ కొంచెం నీళ్ళు వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడైతే ఇందులో కళ్ళుప్పు కాబట్టి వాటర్ వేసాను కదా, వేసేస్తాను దీనికి సరిపడదా చక్కగా. అలానే ఒక చిటికెడు పసుపు, తెలగపిండి, కూర వండుకున్నప్పుడు కానీ ఇలా మునగాకు కూడా వేసుకుని వండుకున్నప్పుడు కానీ అందులో మళ్ళీ గానుగ నూనె వేసుకుని మరీ తినేవారట. అంత బలం కోసం అన్నమాట, మంచి బలం గానుగ నూనె. ఇలా ఉప్పు పిండి వల్ల ఒళ్ళు అనేది గట్టిపడుతుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు ఇది కూర అయితే రెడీ అవుతుందండి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పోపు, ఇదంతా అందులో వేసేసుకుంటున్నాం. కూర కొంచెం పోపు ఎక్కువ, ఎందుకంటే కూరకి పోపే అందవండి, అలానే పోపు కూడా రుచి చక్కగా. మరి ఇలాంటి కూర వేసి పెడితే బేబీకి పాలు పడవా, బాలింతరాలు పెడితే కదా, అదే కనుక మరి బలహీనంగా ఉన్నవాడు తింటే పాలు పడతారండి. మరి మునగాకు కానీ తెలగపిండి కానీ కొంచెం వేడి అనే ఒక ఉంటుంది, వేడి చేస్తుందని చెప్తున్నాను కదా నేను, దానికి మరి బాలింతరాలు కాకుండా మామూలు వాళ్ళు ఎవరికైనా కూడా చారు కమిషన్ పెట్టుకోవాలి. చక్కగా ఈ కూరతోర అన్నం తినేసిన తర్వాత చారు వేసుకుని తింటే మా వారు ఈ కూర కలుపుకుని తిన్న తర్వాత కొంచెం కూర కలుపుకుని అన్నంలో చారు వేసుకుని కలుపు తింటారు అని అలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు కూడా ఇలా తెలగపిండి మామూలుగా మునగాకు కాకుండా పప్పు వేసి కూడా వండుతాను, కొబ్బరికాయ వేసి కూడా వండుతాను, చక్కగా తెలగపిండి కూడా మరి ఎల్లుల్లి రెబ్బలు వేసి వండుతాం, అలానే బాలింతరాలకు కూడా వండుతారు. ఇందులోనే అందులో చెప్పేస్తున్నానండి. ఇక నేను వంటలు చెబుతూనే ఉన్నాను కానీ మరి ఈ బాలింతరాల గురించి చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి వేడుక అనేది మొదలనేది ఎలాగా, చేయటం అనేది ఎలాగా అని చెప్పాలి అనుకుంటున్నాను. నాకు తెలిసింది అది చెబితే తెలియని వారికి అలా చేసుకుంటారని ఇలా అంటా అని పూర్వం ఎలా చేసేవారు ఆ సాంప్రదాయం చెప్పాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నానండి. మరి నాకు ఎంకరేజ్మెంటు అనేది తక్కువ, లైక్స్ వేయరు. మరి నేను నాకు ఫంక్షన్కి వెళ్ళామండి, అక్కడ మా ఆడపడుసులు అవుతారు, మా అత్తయ్య గారు చెల్లెళ్ళు పిల్లలు అయ్యే ఉన్నారన్నమాట. వదిన గారు మీరు ఎలా పెట్టారా, మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇంత మంచి మాటలు డెవలప్ అంటే నేను మరి మన సాంప్రదాయాలు వంటలు ఆ వీడియో గురించి ఆ ఛానల్ గురించి మాత్రమే చెప్పానండి, ఇంకొన్నా ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటి కూడా అవ్వలేదు, నాలుగు ఉన్నాయని చెప్పడం అనేది అవసరం కాదు కదా, అందుకని చెప్పట్లేదు. ఇదొకటే చెప్పాను. వాళ్ళైతే చాలా సంతోషపడి చూపించానండి వీడియోలు, చాలా ఆనందం పడ్డారు. మాకైతే ఎవరికీ తెలీదు, ఒకసారి వాయిస్ చూసి వదిలేకున్నారా వాయిస్ అనుకున్నామండి అని చాలా గొడవ పెట్టారండి. సరేలండి, కొందరికి నచ్చుద్ది కొందరికి నచ్చకపోద్ది, అయిన వారైనా కూడా అనాలని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి తక్కువ అనుకోండి, ఇంకా చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను వింటాను, నేను కూడా వీడియోలు చూస్తాను, చూసిన వారికి లైక్ చేస్తాను, నాకు కామెంట్ పెట్టడం కూడా రాదు. అయితే మా కోడలైతే నేర్పించింది, నాకు తెలిసినప్పట్లో కామెంట్లు కూడా పెడుతూ ఉంటానండి. ఎందుకంటే ఎవరికి ఏది చేస్తే హెల్ప్ అవుతుందో అది తప్పకుండా చేసి తీరాలి, అంతే, అది ఒకటేనండి. చేయాలని తెలిసి చేయాలని తెలియనని చెప్పు తెలియలేదు, తెలిసినప్పుడు చేస్తానండి. చూశారు కదా, ఇంతేనండి మునగాకు నువ్వు పిండి కూర తాలింపు ఇలా చుట్టే ఎంతో బాగుందండి. అవును చాలా బాగుంటుంది అనుకుంటున్నారు, అవునండి చాలా బాగుంటుంది. చూసారు కదా నచ్చింది కదా, దానికి కామిషను చక్కగా చారు అయితే పెట్టేశారండి. చూసారా చింతపండు చారు, చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.